అంటే హరగోపాల్ గారు చెప్పిన ప్రకారం మనకు రాజ్యాంగం అనేది లేదు. రాజ్యాంగాన్ని మించిన విప్లవం అంటే నాకు అర్థం కావట్లేదు. ఆ రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేస్తే అంతకంటే విప్లవం భారతదేశం కొట్టలేదు. గొప్ప విప్లవం అది. రాజ్యాంగ నిర్మాతలు చాలామంది విషయం విస్మరిస్తారు. అక్కడ ఆనాడు ఏ రాష్ట్రపతి సంతకం లేదు, దాని మీద ఏ గవర్నర్ జనరల్ సంతకం లేదు. కావాలని చెప్పాను మన వాళ్ళు భారత ప్రజలను, మేము మాకు మేముగా ఎంచుకున్నా కానీ మాకు సంతకం రక్కలేదని చెప్పి రాజ్యాంగ సభలో ఉన్న సభ్యులు సంతకాలు పెట్టారు. కానీ రాజ్యాంగ నిర్మాతలు ఇంకెవరి సంతకాన్ని ఒప్పుకోలే. దాని ఆమోదం రాజ్యాంగ అమలు అనేది రాజ్యాంగ సభ నిర్ణయంతో వచ్చింది, కానీ గవర్నర్ జనరల్ ఆమోదంతో రాల. ఒక రకంగా అది ఒక పీస్ఫుల్ రెవల్యూషన్. రెండోది ఉద్యమం అంటే నిర్వచనం ఇష్యూ. రాస్తా రోకో చేసి రాళ్ళేసి అక్కడ పోలీస్ ఫైరింగ్ తీసుకొచ్చి హింసగా పాల్పడితే ఉద్యమం అనుకుని ప్రజల్లో ఆలోచన పెంచి కోట్ల మందిలో చైతన్యాన్ని పెంచే కోటి మంది సంతకాలు పెట్టింది భారతదేశంలో లోక్సత్తత్వం ఇంకేమన్నా ఉందా? స్థానిక ప్రభుత్వాల కోసం చెప్పి అందులో చాలండి. మామూలుగా ఈ ఉద్రేకాలను రెచ్చగొట్టే అవకాశం లేనటువంటిది 1,08,00,000 మంది సంతకం పెట్టారు. అది ఉద్యమం కాదు వీరి దృష్టిలో, ఎందుకంటే అక్కడ రాస్తా రోకోలు లేవు, హింస లేదు, గందరగోళం లేదు. రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ఆలోచన పెంచితే అది పద్ధతి కాదు మన దృష్టిలో ఎందుకునో. అలాగే మౌలికంగా అసలు అధికారాన్ని ఢిల్లీ హైదరాబాద్లో కాకుండా జనం చుట్టూ తిప్పాలని చెప్పంటే అది ఉద్యమం ఎందుకు కాదు నాకు అర్థం కాదు. అంటే ఏదో కొన్ని బ్లింకర్స్ మనం పెట్టుకున్నాం మన జీవితంలో. కొన్ని ఏదో 40-50 ఏళ్ళ నుంచి ఒక రకమైన భాష, ఒక రకమైన ఒరవడికి అలవాటు పడ్డాం. అది సాంప్రదాయం అయిపోయింది, సాంప్రదాయం కాదనుకుంటున్నాం. ఆ సాంప్రదాయం చెప్పబడాలంటే చదువు కదా. నాకు ఒకసారి ప్రశ్న అడిగారు, మరి ఎందుకని ఎన్ని ఉద్యమాలు చేసి ఇంత గందరగోళం చేస్తున్న వాళ్ళు ప్రజల్లో ఎంత పట్టుకోల్పోయారు ఇవాళ? ఇవాళ నేను సవాల్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలోనే సరే, ఎందుకని ప్రభావం వారు కోల్పోయారు? ఎందుకని ప్రభావం పెరుగుతుంది? ఖచ్చితంగా లోక్సత్త చాలుతుందని అంటల్లా. లోక్సత్త ఒక భావజాలం. లోక్సత్త అంటే లోక్సత్త సభ్యులు మాత్రం కాదు, లోక్సత్త అంటే జేపీ కాదు, లోక్సత్త అంటే లోక్సత్త పార్టీ కాదు. ఈ దేశంలో రాజ్యాంగం అందరి దగ్గరికి రావాలి, రాజ్యాంగంలో ప్రతిష్ఠితం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ లోక్సత్త. అది ప్రజలకు అర్థమైంది. ఈవేళ యువత 10-12 ఏళ్ల వయసు దగ్గర నుంచి 20-25 ఏళ్ల వయసు దాకా ఈ కులం, ఈ మతం, ఈ ప్రాంతం, ఫలానా పార్టీ వాళ్ళ కొడుకులు కూతుళ్ళ సంబంధం లేకుండా లోక్సత్తా అన్న రాష్ట్రం ఎందుకన్నారు? ఇవాళ నిరుపేదలు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కాలేజీలోనో స్కూల్లోనో ఉండి మేము లోక్సత్తాకి వేయాల్సిన చెప్పిన పోరాడితే ఆ తల్లిదండ్రులు ఓట్లేశారు. ఎందుకని? ఎందుకంటే ఉద్యమం ఇంకేముంటుంది అని చెప్పి పిడివాదం నుంచి బయటపడడం దేశానికి చాలా. సరే గారు, రెండు భిన్నమైన వాదనలు మనం విన్నాం. జయప్రకాష్ నారాయణ గారు ఒకవైపు మాట్లాడుతుంటే హరగోపాల్ గారు మరో వాదన వినిపించారు. మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? మధ్య మార్గం ఉందా? లోక్సత్తాని కేంద్ర బిందువుగా తీసుకొని మాట్లాడుకుంటే అదొక పద్ధతి అండి. దేశం మొత్తం మీద జాతీయ స్థాయిలో ఇవాళ పరిస్థితి చూస్తే రాజకీయాలు చిత్రంగా మారిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ మాకు బలం ఉంది, మేము అధికారంలో రాగలం అని చెప్పగలిగినటువంటి ఒక్క పార్టీ కూడా లేదు. కాంగ్రెస్ పోయింది, అంత బలంగా లేదు, వెనకట్లాగా లేదు. భారతీయ జనతా పార్టీ కొంత బలాన్ని పుంజుకొని వచ్చింది, కానీ అది కూడా కొన్ని రాష్ట్రాలకి కొన్ని ప్రాంతాలకి పరిమితమైంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. స్థానిక సమస్యల మీదనే వాళ్ళ దృష్టి. వాళ్ళకి కావాల్సింది ఏదో అధికారంలోకి ఎలాగో రావాలి. జాతీయ పార్టీలు వాళ్ళతో సఖ్యత కోరుతున్నాయి. ఏ సిద్ధాంతాల ఆధారంగా వీళ్ళు కోరుతున్నారు, ఏ సిద్ధాంతాల ఆధారంగా వీళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారు? సిద్ధాంతాలు లేవు ఇక్కడ. ఎట్లాగొట్లా అధికారంలో రావటం, వచ్చి ఏం చేస్తారు అధికారంలోకి వచ్చి, అది ప్రశ్న. ఇప్పుడు వారు మాట్లాడినా, ఇందాక హరగోపాల్ గారు చెప్పిన ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏం చేస్తాం? ఆ అవసరాల విషయంలో కూడా అండి, కూడు, గుడ్డ, నీడ అనేటువంటివి పోయినాయి. ఇప్పుడు అవి వెనక్కి పోయినాయి. ఇప్పుడు మేము ఏదో టెలివిజన్ సెట్లు ఇస్తాము, లేకపోతే మేము డబ్బు ఇస్తాము, ఇంకోటి చేస్తాము, ఇంకోటి చేస్తాము అనే స్థాయికి వాళ్ళు వచ్చాము. ఏం చేస్తారు దాంతో? మీ ప్రజల అవసరాలని అంచనా వేయడం. ఇది మనల్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందా? మీరు చెప్పిన ఆ మార్గాలని మనల్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందా, లేదంటే మనల్ని నిర్వీర్యం చేసే దిశగా సాగుతుందా? ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ స్వయం శక్తితోటి వాళ్ళు జీవించేటువంటి పరిస్థితులు మనం కల్పించాలి. ఆ దృష్టితో ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడకపోతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఇంతగా దిగజారినప్పుడు వాళ్ళని దారిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? అట్లాగే ప్రాంతీయ పార్టీలు స్థానిక అవసరాలు వాళ్ళవేవో ఎట్లాగోట్ల అధికారంలో రావాలని తప్పితే ఇది ఒక చిత్రమైనటువంటి ధోరణి, దిగజారుడు ధోరణి. ఆ మాట అంటానికి ఏమి సందేహించగలేదు. తర్వాత గతం నుంచి